బర్త్ మార్క్ ఈ తమిళ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో బర్త్ మార్క్ ఆ హాల్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూడని వాళ్ళైతే చూడండి. సో బర్త్ మార్క్ మూవీ రివ్యూ ఎలా ఉందంటే, సో బర్త్ మార్క్ అనేది హీరో డానియల్ హీరోయిన్ జెన్నిఫర్ గురించి అనమాట. సో హీరో డానియల్ అనేది వచ్చేసి తను ఆర్మీలో పనిచేస్తారనమాట లెఫ్టినెంట్ గా. సో 6 మంత్స్ తను ట్రైనింగ్ లో అంటే మ్యారేజ్ అయిన తర్వాత 6 మంత్స్ తను ట్రైనింగ్ వెళ్ళి వస్తారు. అప్పుడే మన హీరోయిన్ అటువంటి జెన్నిఫర్ కి 6 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంటుంది అనమాట. సో వాళ్ళు న్యాచురల్ గా బర్త్ ఇవ్వాలనుకుంటారు కాబట్టి వీళ్ళు దళంత్రి అనేది న్యాచురల్ బర్త్. సో ఒక విలేజ్కి వెళ్తారు అనమాట. సో అక్కడ కుందవి అనేది ఒక ఆవిడ న్యాచురల్ బర్తింగ్ కి స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. సో న్యాచురల్ బర్త్ కి తను ఒక దేవత లాంటిది అని వాళ్ళు చెప్తారనమాట. సో అక్కడ ఎవరెవరు ఉంటారంటే ఆ ఊర్లో కుందవి, ఆశ, అమ్ములు అండ్ సెబాస్టియన్ అనే కాబరి ఉంటారనమాట. సో అక్కడికి వెళ్తారు. హీరో వచ్చేసి హీరో వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు విడిపోతారు అనమాట వాళ్ళు చిన్నప్పుడే. సో ఆ మెమొరీస్ అయితే తనకు ఉంటాయన్నమాట. సో వీళ్ళ పిల్లలు కూడా సో విడిపోతారేమో. జెన్నిఫర్ అండ్ డానియల్ ఇద్దరు భార్యాభర్తలు, హీరో హీరోయిన్ ఇద్దరు వచ్చేసి దళంత్రి అనే విలేజ్కి వస్తారనమాట న్యాచురల్ బర్త్ కోసం. సో బేబీ తన వాళ్ళ బేబీ బర్త్ కోసం అనమాట. సో ఇక్కడ డానియల్ ఏమనుకుంటారు అంటే తన బేబీ అయితే అంటే ప్రెగ్నెన్సీ తన లేడీ ఉంటుంది కదా వాళ్ళ వైఫ్, సో తను పుట్టలేదేమో, ఆ బిడ్డ తన బిడ్డ కాదేమో అనేది ఒక భయంతో ఉంటారనమాట. సో తను చాలా డిసీజెస్ అంటే చాలా రుగ్మతలు ఉంటాయన్నమాట. సో హీరోయిన్ కూడా ఉంటుంది, అందుకే బేబీ న్యాచురల్ బర్త్ కోసం ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఈ ప్లాట్ వచ్చేసి 4 చాప్టర్స్ అనేది ఉంటుంది. మీ అండ్ అవుట్ అండ్ లేబర్ అండ్ ఇంకా 2 పార్ట్ అయితే ఒక చాప్టర్ లెక్క ఉంటుంది అనమాట మొత్తం కలిపితే ఒక మూవీ. సో ఈ మూవీ ప్లాట్ వచ్చేసి సో రొటీన్గా ఉన్న కొంచెం ఎంగేజ్ గా ఉంటుంది అనమాట. సో ఏ తర్వాత ఏం జరుగుతుంది అనేది అద్యాంతం వినోదభరితంగా ఉంటుంది. సో మనకు ఒక హుక్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట, సరే ఒక ఆతృత అనేది ఉంటుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 out of 5 అని చెప్పుకోవచ్చు అనమాట. 5 కి 3 రేటింగ్ ఇవ్వచ్చు. సో ఈ మూవీ వచ్చేసి చాలా స్లోగా నెరేషన్ కానీ, సో సాంగ్స్ కూడా అంత బాగాలేకపోవడం కానీ, సో కానీ హీరో చిన్నప్పటి క్యారెక్టర్ అనేది వచ్చేసి తనకు ఏం జరిగింది, తన పాస్ట్ ఏం జరిగిందో ఈ మూవీలో అంత క్లారిటీ అని చెప్పలేదు అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ మూవీకి నేను వచ్చేసి రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో ఇది ఎబో యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఒక న్యాచురల్ బర్త్ ఎలా ఇస్తారని చెప్పేసి సో ఈ మూవీలో చూడొచ్చు అనమాట. ఒక హెల్దీ బేబీకి న్యాచురల్ బర్త్ ఎలా ఇవ్వాలని చెప్పేసి. సో ఇక్కడ ఆశా అనే వర్కర్ తను మొత్తం సో ఎక్సర్సైజ్ కానీ అవన్నీ చేపిస్తూ ఉంటుంది హీరోయిన్ తోటి ఎలా న్యాచురల్ బేబీ బర్న్ చేయాలో అని చెప్పేసి. సో ఆ దవంతి విలేజ్కి వచ్చేసి తను వాళ్ళు ఎలా న్యాచురల్ బర్త్ అయితే పొందారని చెప్పేసి ఈ మూవీలో చూడొచ్చు అనమాట. సో ఆ విలేజ్కి వచ్చిన వాళ్ళందరూ న్యాచురల్ బర్త్తోనే వెళ్తారనమాట. సో వీళ్ళిద్దరు వెళ్ళారా లేదా, సో హీరోకున్న అపోహాలు ఏంటంటే ఆ బిడ్డ తనది కాదేమో అని చెప్పేసి.